సెప్టెంబర్ నెలలో మీనరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం సెప్టెంబర్ నెలలో మీన రాశి వారు ముఖ్యంగా కూడా వారి ఆరోగ్యపరంగా ఇంకా వారి పనుల పరంగా ఎక్కువ శ్రద్ధ వహించాలి అలాగే ఈ నెలలో మీ ప్రియమైన వారి కోసం ఎక్కువ సమయాన్ని కూడా కేటాయిస్తారు అలాగే ఈ నెల మీకు ఒక గుర్తిండిపోయే నెలగా కూడా ఉంటుంది అయితే అనుకోకుండా అనుకోని సమస్యల జోలికి కూడా ఈ నెలలో మీరు వెళ్ళవలసి రావచ్చు ఇంకా కొన్ని పనులు చాలా స్లోగా లేదా నిదానంగా సాగుతూ ఉంటాయి మీరు గతంలో చేసినటువంటి పనులకు సంబంధించిన ఫలితాలను ఈ నెలలో మీరు పొందుతారు ముఖ్యంగా ఈ నెలలో మీరు అనుకున్న దానికన్నా కూడా మెరుగ్గా ఉంటుంది మీ జీవన స్థితి ఇంకా మీ జీవన విధానం ఈ నెలలో మార్చుకుంటారు ఈ నెల ఏడు ఎనిమిది ఇంకా పదకొండవ తేదీలలో మీరు చేసేటువంటి ఆలోచనలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ నెలలో ప్రతి పనికి కూడా మీరు ఆచితూచి వ్యవహరిస్తారు మీ దగ్గర బంధువులతో మీకున్నటువంటి బంధం బలపడుతుంది మీ దూర బంధువులను ఇంకా మీ దగ్గర బంధువులతో ఈ నెలలో మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు మీ స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు అలాగే ఈ నెలలో మీరు ప్రతి విషయాన్ని కూడా నలుగురితో పంచుకుంటారు ఈ నెలలో మీ వృత్తి వ్యాపార పరంగా ఎదుగుదలను మీరు చూస్తారు ఉద్యోగస్తులకు ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది అలాగే మీదైనటువంటి గుర్తింపును మీ సంస్థలో పొందుతారు మీ ఉద్యోగపరంగా కొత్త జాబ్ కోసం ప్రయత్నాలు చేయడానికి లేదా పదోన్నతికి సంబంధించి ప్రయత్నాలు చేయడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా దానికి సంబంధించి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ లోపుగానే మీరు శుభవార్త వింటారు ఇంకా దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలను మీరు ఏర్పరచుకుంటారు అలాగే ఎప్పటి నుంచో మీతో విభేదిస్తూ వస్తున్నటువంటి మీకు సమస్యగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల నుంచి ఈ నెలలో మీరు విముక్తిని పొందుతారు మీ ఇంటికి సంబంధించి చిన్న చిన్న మార్పులను చేస్తారు అలాగే మీ ఇంటికి సంబంధించి ఈ నెలలో విలువైన వస్తువులను కూడా కొంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఈ నెలలో మీరు మీ ఆరోగ్యం బట్ట ఎక్కువగా శ్రద్ధ వహించాలి ముఖ్యంగా మీరు ఏ రోజైతే దూర ప్రయాణాలు చేస్తారో ఆ రోజు విశ్రాంతి తీసుకోవటమే మంచిది ఈ నెలలో మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నప్పటికీ మీ జాగ్రత్త కారణంగా ఇంకా మీ ప్రణాళిక కారణంగా ఈ నెలలో మీకు ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు ప్రతి ఖర్చుకు సంబంధించి కూడా ధనం దానంతటా అదే మీకు చేతికి అందుతుంది భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మాత్రం ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ నెలలోనే ఇరవై మూడు ఇరవై ఐదవ తేదీలలో మీ వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలను కానీ లేదా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను కానీ చేయకపోవడమే మంచిది మీ వ్యాపార పరంగా ఈ నెలలో మీరు ఎదగడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు అలాగే మీ పైన మీరు విజయాన్ని పొందుతారు కూడా ఈ నెలలో మీరు చేసేటువంటి ప్రయాణాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి ముఖ్యంగా మీ ఇంటికి సంబంధించి శుభకార్యాలకు సంబంధించి ఈ నెలలో మీరు ప్రయాణాలు చేస్తారు అది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ముఖ్యంగా ఈ నెలలో వచ్చేటువంటి బుధ శుక్రవారాలలో మీరు అనుకున్నటువంటి ప్రతి పనులను కూడా ప్రారంభించడం మంచిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి